ఉదాహరణ ప్రాంతాల వారిగా రైతులు క్రాప్ హాలిడే ప్రకటించటమేనని అన్నారు టీడీపీ నేత నక్కా ఆనంద్ బాబు. ఇంకా ఎన్ని గ్రామాల్లో క్రాప్ హాలిడే ప్రకటిస్తారో తెలియని పరిస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు ప్రభుత్వమని చెప్పుకునే జగన్ సర్కార్ రైతులకు ఏమి చేశారో చెప్పాలన్నారు నక్కా ఆనంద్ బాబు. ప్రభుత్వం నుంచి రైతులకు మేలు జరిగితే క్రాప్ హాలిడే ప్రకటిస్తారా అంటూ నిలదీశారు. మా వేమూరు నియోజకవర్గంలో మొన్న గోవాడ ఇలా పాంచాడవరం ఇలా చెప్పుకుంటూ పోతే రేపు ఏ గ్రామాలు ప్రకటిస్తారో తెలియదు. క్రాప్ హాలిడే ప్రకటించుకునే దుర్భరమైన పరిస్థితులు రాష్ట్రంలో వచ్చినాయంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీ ప్రభుత్వం సిగ్గుపడాలి ఈ అంశానికి. ఇలా రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటా ఉన్నారు. వీళ్ళు ఏం చేశారు? ఈ రైతులకి మేలు జరిగితే క్రాప్ హాలిడే ప్రకటిస్తారా? అన్యాయం జరిగితే లేదు, వాళ్ళు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోతే ఇబ్బందులు వస్తే ప్రకటిస్తారనేది ఇలా తెలుసుకోవాలి. ఇలా వరి, ముఖ్యంగా ఖరీఫ్ సీజన్లో పండించేటటువంటి వరి, ఇలా ఒక ఎకరాకి 35-40 వేల రూపాయలు ఖర్చు అవుతా ఉంది. కౌలుదారుడికైతే పూర్తిగా ఒక 20 వేల రూపాయల నష్టం, అసలుకే నష్టం వచ్చేటటువంటి పరిస్థితి. సొంత భూమి కలిగిన వాళ్ళకు కూడా పెట్టుబడి కూడా రానటువంటి పరిస్థితులు ఇలా వరి రైతులు ఎదుర్కొంటా ఉన్నారు. దీనికి ప్రధానంగా కారణం ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. యూరియా లేదు, డిఏపీ లేదు. మేము అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా బ్లాక్ మార్కెటింగ్ జరగల. ఇలా పూర్తి స్థాయిలో బ్లాక్లో ఎరువులు విక్రయించేటటువంటి పరిస్థితి. పండిన తర్వాత పండినటువంటి పంట కొనాలంటే కూడా వాళ్ళ యొక్క పార్టీ నాయకులందరూ కూడా దళారులు అవతారం ఎత్తి, బ్రోకర్లు అవతారం ఎత్తి రైతులను దోచుకుంటున్నటువంటి పరిస్థితి. ఏదో అరాకొరగా కొనుగోలు చేసినా కూడా ఈ రోజు కూడా మిల్లర్ల ద్వారా కొనుగోలు చేసినటువంటి ధాన్యానికి డబ్బులు చెల్లించకపోవడం, కొనుగోలు చేసేటప్పుడే మిల్లర్లు 10%, 20% కొనుగోలు చేస్తే వాటిలో కూడా తరుగు కింద 3 కేజీల నుంచి 5 కేజీల వరకు మినహాయించుకోవటం, ఇవన్నీ కూడా రకరకాల ఇబ్బందులు. అసలు ఎటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వంలో వరి వ్యవసాయం ఖరీఫ్లో ఇది గిట్టుబాటు ధర కాదు, కనీసం